అంటే సాక్షాత్తు ఇక్కడ ఉన్నారు స్వామి. వేకు జామున ఎర్రి మాణి బయటకు వచ్చి తిరిగి లోపల చెల్తారు. మన పాదానికి ఏ దుమ్ము ధూళి ఉందో అదే దుమ్ము ధూళి స్వామి పాదానికి ఉంటుంది. ఆ ధూళి పెట్టమని స్వామివారు సాధించారు అన్నమాట. వేకు జామున నేను వచ్చేది 7:30 కింద. ఆ టైంలో ఎవరు వచ్చినా సరే వాళ్ళకి పాదూళ్ళు పెడతా అన్నమాట. అనిర్వచమైన అనుభూతి అది. అది పెట్టుకోవడం అంటే అంత సామాన్యం కాదు. లాక్డౌన్లో అంటే పెట్టేది లేదు కాబట్టి నేను పెట్టుకుంటున్నాను. కానీ ప్రతిరోజు ఇలాంటి వాడిని వస్తుంటారు, పెట్టుకుని వస్తుంటారు. ఏమవుతుంది అంటే వాడి పాదాలు చెల్తున్నట్లు దుమ్ము ధూళి మన మన ఒంటికి తగ్గిందంటే మనది మంచి పాదధూళి కాదు, వాడి ధూళి మంచిది. ఆ స్వామివారి పాదధూళి మన తొలగిందంటే ఏ పాదాలు పోతాయి అని చెప్పడాలి. అంతటి ప్రశస్తమైన దేవాలయం ఇది. ఇక్కడ నడయాడతాడు స్వామివారు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి. కాబట్టి ఇక్కడ రావడమే దుర్లభం, వస్తే రాబోయే కాలంలో జరగబోతుంది మంచి అని చెప్పడం. అలాంటి దేవాలయం ఇది. అయితే బాగుందో ఫోన్ చేశాడు బాబు. స్వయంభూలింగం కాకితీయ నాటి కన్స్ట్రక్షన్ ఇదంతా. రేపు పంచి కూర్చో.